Welcome to ANN News. కొత్తగూడెంలోని అంబేద్కర్ భవన్లో జాతీయ వయోవృద్ధుల ఆరోగ్య పరిరక్షణ కార్యక్రమంలో భాగంగా వైద్యాధికారులకు డాక్టర్ ప్రసాద్ ప్రోగ్రాం అధికారి ఎన్సీడి ఆధ్వర్యంలో శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి డాక్టర్ భాస్కర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 60 సంవత్సరాల పై వయసున్న పెద్దలకి ప్రతి గురువారం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఆరోగ్య కేంద్రాల్లో ఉచిత చికిత్స మందుల పంపిణీ చేయాలని సూచించారు. ఆన్లైన్లో ప్రతి వారం తప్పక రిపోర్ట్ పంపించాలని తెలియజేశారు. ప్రతి వైద్యులు నిబద్ధతతో సమయపాలన పాటిస్తూ అన్ని కార్యక్రమాలు విజయవంతమయ్యేలా కృషి చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ రాంబాబు, భాస్కర్ నాయక్, ఎల్ చంద్రశేఖర్, వైద్యాధికారులు తదితరులు పాల్గొన్నారు. వేరే పనులు ఉండరు, వేరే పని చేస్తే విద్యాస్తుల నుంచి వచ్చిన మేనేజర్ అందరూ ఇస్తుందని ఈ క్వాలిఫికేషన్ సిండ్రోమ్స్ అంతా కనిపెట్టదు. అండర్లైన్ ప్రధానం ఉంటుంది, వాడికి ప్రాబ్లం ఉంటుంది కానీ బయటపడే అవకాశం తక్కువ. ఎందుకంటే వాళ్ళు చాలామంది రెస్ట్రిక్టెడ్ మొబిలిటీలో ఉంటారు. సో కార్యవర్శనల్ ప్రాబ్లమ్స్ ఇట్లాంటి యాంజియోట్రోడిస్ కానీ ఇంప్లిమెంట్ క్వాలిఫికేషన్ ఇట్లాంటివన్నీ కూడా ఉంటుంది, బయటపడే అవకాశం తక్కువ ఉంటుంది. వాళ్ళు ఉంటుంది కార్డియో ప్రాబ్లమ్స్ ఉంటాయి కానీ పెరిగినప్పుడు ఆ కండిషన్లో వాళ్ళకి ఈ ఇంజెక్షన్ సిమ్టమ్స్ వల్ల వీటి వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ అప్పుడు మెడిసిన్ అప్పుడు కానీ తెలుగు కట్టలేకుండా ఉంటాయి. సో అందాక మాట్లాడుతున్నప్పుడు ఈ దాదాపు సిమ్టమ్స్ అనేది చెప్పిందిగా ఉంటాయి. కర్నూలు జిల్లా సిద్ధాపురం ఎత్తిపోతల పథకం దగ్గర నీటిని విడుదల చేసే సమయంలో అపశృతి చోటు చేసుకుంది. వెలుగోడు జలాశయం నుండి సిద్ధాపురం చెరువుకు లిఫ్ట్ పంపింగ్ ద్వారా నీటిని విడుదల చేసేందుకు శ్రీశైలం ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి, నందికొట్కూరు ఎమ్మెల్యే ఆర్థర్, నంద్యాల ఎంపీ బ్రహ్మానందరెడ్డి హాజరయ్యారు. లిఫ్ట్ ను ప్రారంభించి గంగమ్మకు పూజలు చేస్తున్న సమయంలో వాటర్ పైప్ లో నుండి నీరు ఒక్కసారిగా ఎగిసిపోయడంతో ఏం జరుగుతుందో అర్థం కాక నాయకులు భయాందోళనకు గురయ్యారు. విషయం తెలుసుకున్న ఆపరేటర్ మోటార్లను నిలిపివేసి నాయకులను కాపాడారు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండలంలో శాంతప్ప, నర్సప్ప ఆధ్వర్యంలో జాప్ యూనియన్ కర్నూలు జిల్లా మహాసభలు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఆజాద్ జాప్ రాష్ట్ర అధ్యక్షులు రవితేజ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శివప్రసాద్ యాదవ్, రాష్ట్ర ఉపాధ్యక్షులు, కార్యదర్శి తదితరులు పాల్గొన్నారు. ప్రధాన కార్యదర్శి రవితేజ మాట్లాడుతూ చిన్న ఛానల్ అంటే చిన్న చూపు చూస్తున్న ఈ సమయంలో మంత్రి అనిల్ కుమార్ యాదవ్ చిన్న పెద్ద తేడా లేకుండా సమానంగా చూస్తున్నందుకు మంత్రికి ధన్యవాదాలు తెలిపారు. జాప్ యూనియన్ ఎప్పుడు జర్నలిస్ట్ విలువలను కాపాడుతుందని తెలియజేశారు. ఏ రాజకీయ నాయకుడికి మీకు అవసరం లేదు, అది ఎన్నికల ముందు మీరు పెట్టింది
నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్టణంలో సిఐటియు మండల మహాసభ డాక్టర్ చెర్లో రమణారెడ్డి భవన్లో నిర్వహించారు. ఈ మహాసభకు ముఖ్య అతిథిగా వచ్చిన రెహనా బేగం మాట్లాడుతూ, సిఐటియు జిల్లా మహాసభ ముత్కూరులో, రాష్ట్ర మహాసభ నెల్లూరు నగరంలో జరుగుతున్నాయని, ఈ సభకు కేరళ ముఖ్యమంత్రి, మంత్రులు, కార్మిక నాయకులు హాజరవుతున్నారని తెలిపారు. కార్మికుల హక్కుల సాధన కోసం మనమంతా సంఘటితమై పోరాడాలని పిలుపునిచ్చారు. కార్మిక వ్యతిరేక విధానాల చట్టాలు వస్తున్నాయని, వాటి నియంత్రణకు సిఐటియు నిరంతరం కార్మిక పక్షాన పోరాటం చేస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు శివప్రసాద్, నాగయ్య, జిలానీ సుబహాని, రాధమ్మ, గుల్జార్ బేగం తదితరులు పాల్గొన్నారు. భవిష్యత్తులో మనం ఏ విధంగా పనిచేయాలా, ఎన్ని నిర్ణయాలు తీసుకొని ఒక కార్యక్రమాన్ని ప్రారంభించుకునే దానికోసంగా మనం మండల మాసం జరుపుకుంటాం. మొదటి మహాసభ, రెండో మహాసభ అంటే మూడేళ్ళకు ఒకసారి ఏ మహాసభ అయినా, అది ఏ రంగ మహాసభ అయినా మూడేళ్ళకు ఒకసారి జరుపుకుంటాం. అట్లాంటిది రెండో మహాసభ, రాష్ట్ర రెండో మహాసభ మన నెల్లూరు జిల్లాలో సిఐటియు రాష్ట్ర మహాసభ 76లో నెల్లూరు జిల్లాలో జరిపారంట. అది మళ్ళా ఇప్పుడు ఈ సంవత్సరం డిసెంబర్ నెల 15, 16, 17 మూడు రోజులు మన నెల్లూరు జిల్లాలో కస్తూర్బా కళాక్షేత్రంలో జరుగుతాము. అందుకని ఈ అవకాశం మీ నెల్లూరు జిల్లా సిఐటికి మేము ఇస్తున్నాము, మా సహకారం పూర్తిగా కూడా ఉంటుంది అని చెప్పి రాష్ట్ర మంత్రి వారు చెప్తున్నారు. దీంట్లో విఆర్సి గ్రౌండ్లో మూడు రోజులు పెద్ద ఎత్తున కళాకారులతోటి, కళా బృందాలతోటి నాటికలు, పాటలు, దళాలన్నీ కూడా జరుగుతాయి. లాస్ట్ మొదటి రోజు 15వ తేదీ జరిగేటటువంటి బహిరంగ సభకు కేరళ సీఎం గారైనటువంటి పినరై విజయన్ గారు కూడా వస్తారు. అందుకు మీరందరూ కూడా ఆలోచన ఎక్కువ మంది రావాలి. ఎందుకనంటే అక్కడ చట్టాలు కానీ అక్కడ పోరాటాలు మనం చేయాల్సిన అవసరం. కార్మిక శాఖ మినిస్టరు, హెల్త్ మినిస్టరు,
అట్లాగే మిగతా శిశు సంక్షేమ మినిస్టర్ అందరూ కూడాను మనం అడగక ముందే మన యొక్క సౌకర్యాలు, మన యొక్క వేతనాలు, మన యొక్క ఇబ్బందులు తెలుసుకొని చట్టాలు చేసేటటువంటి రాష్ట్రం అది. సభకు తమిళనాడు, కర్ణాటక, కేరళ, అట్లాగే పక్కన ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రాల నుంచి కూడా మన సీఐటి నాయకులు, రాష్ట్ర నాయకులు అందరూ కూడా వస్తారు. కాబట్టి ఈ బహిరంగ సభను కూడా మీరందరూ కూడా వచ్చి జయప్రదం చేసి దాంట్లో భాగస్వామ్యం కావాలని, ఆ విధంగా మన మండలాల నుంచి కూడాను మనం ఎలాంటి సహాయమైనా మన మండలం నుంచి కూడాను ఆ సీఐటి రాష్ట్ర మహాసభకు మీరందరూ కూడా అందించాలని చెప్పి తెలియజేస్తూ నెల్లూరు జిల్లా ఆత్మకూరు జెడ్పీ బాలికల పాఠశాలలో ఫిట్ ఇండియా యోగా కార్యక్రమాన్ని ఆత్మకూరు కమిషనర్ రమేష్ బాబు లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా కమిషనర్ రమేష్ బాబు మాట్లాడుతూ, భారతదేశం ఆరోగ్యకరమైన పౌరులతో ఫిట్ గా ఉన్నప్పుడే మన దేశం సంపన్న దేశంగా ఎదగడానికి ఆస్కారం ఉంటుందని అన్నారు. యోగాతో ఆరోగ్యవంతమైన జీవితం గడపడానికి మనం కృషి చేయాలని సూచించారు. అనంతరం పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీనివాసులు, పిడి జమునారాణి, యోగా మాస్టర్ కాసిం, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఫిట్ ఇండియా అనే ఈ కార్యక్రమాన్ని మన గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు లాంఛనంగా ప్రారంభిస్తున్నారు. అట్లాగే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు, ఆత్మకూరు మన మంత్రివర్యులు శ్రీ మేకపాటి గౌతమ్ రెడ్డి గారు కూడా ఈ కార్యక్రమాన్ని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ కోసం అహర్నిశలు వాళ్ళు కృషి చేస్తున్నారు. కాబట్టి మనందరం కూడా వారికి సపోర్ట్గా మన కోసం, మన భవిష్యత్ తరం కోసం ఈ కార్యక్రమాన్ని ఉధృతంగా పాల్గొని ఈ కార్యక్రమంలో ఏర్పాటు చేయాలి. మనందరం కూడా వారికి సపోర్ట్గా మన కోసం, మన భవిష్యత్ తరం కోసం ఈ కార్యక్రమాన్ని ఉధృతంగా పాల్గొని ఈ కార్యక్రమంలో ఏర్పాటు చేయాలి. అందులో భాగంగా ఈరోజు ఈ స్కూల్లో ఇక్కడ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకుంటున్నాం. ఇప్పుడు మన మాస్టర్ యోగా మాస్టర్ కాసిం గారు ఈ కార్యక్రమాన్ని నిలిచేత ప్రాథమికంగా కొన్ని వామప్ ఎక్సర్సైజ్లు చేస్తారు. ఇది అయిపోయిన తర్వాత అందరం కూడా ఒక రౌండ్ ర్యాలీ చేసుకొని ఈ కార్యక్రమాన్ని ముగిస్తాం. అనంతపురం నగరంలో గ్రామ అవార్డు సచివాలయ పోస్టుల భర్తీకి నిర్వహించే రాత పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ సత్యనారాయణ సంబంధిత అధికారులను ఆదేశించారు. స్థానిక జెడ్పీ ఆవరణంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టే ఈ పరీక్షను పకడ్బందీగా నిర్వహించాలని అన్నారు. ప్రభుత్వ సేవల్లో నాణ్యత పెంపొందించేందుకు 11 నుంచి 12 మంది శాశ్వత ఉద్యోగాలు నియమించడానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టిందన్నారు. జిల్లాలో 897 పోస్టుల భర్తీకి గాను 389 పరీక్షా కేంద్రాల్లో సుమారు 174,810 మంది అభ్యర్థులు పరీక్ష రాయనున్నారని తెలిపారు. పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు ఎలాంటి ఎలక్ట్రానిక్ పరికరాలు, మొబైల్ ఫోన్లు కేంద్రాల వద్దకు తీసుకురాకూడదని ఆదేశించారు. అన్ని కట్టుబాటు, అన్ని భద్రతా సెక్యూరిటీ వీటన్నిటిలో మధ్య ఎగ్జామ్ జరుగుతుంది. ఎవరు కూడా ఎటువంటి అపోహలకి గురి కావద్దని చెప్పేసి మేము మీ ద్వారా వాళ్ళని కోరుతున్నాం. అక్కడక్కడ కొంతమంది దళారులు ఈ పరీక్షలో మనకి మేనేజ్ చేయొచ్చు, లేదంటే ఈ పరీక్ష ద్వారా ఉద్యోగాలని సులభంగా సంపాదించవచ్చు, షార్ట్కట్ మెథడ్స్ ద్వారా సంపాదించవచ్చు అనేది ఒక అక్కడక్కడ మనకి వదంతులు వినబడుతున్నాయి. సో ఎటువంటి పరిస్థితుల్లోనూ అభ్యర్థులు పరీక్ష రాసే ప్రతి అభ్యర్థి కూడాను ఇది చాలా పారదర్శకంగా నిజాయితీగా జరిగే పరీక్ష. దీనికి రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి భావించి దీన్ని మనం నిర్వహిస్తున్నాం. ఎన్నికల ప్రక్రియ ఎలాగైతే నిర్వహిస్తామో అంతకన్నా జాగ్రత్తగా అన్ని చర్యలు చేపట్టుకుని మనం చేయడం అనేది జరుగుతుంది. మన అనంతపురం జిల్లాలో చూసుకున్నట్టయితే మనకి జరిగే ఈ పరీక్షల్లో 1వ తారీఖు నుంచి సెప్టెంబర్ 1 నుంచి 8వ తారీఖు జరిగే ఈ పరీక్షల్లో దరిదాపు 174,000 పైచిలకు ఈ పరీక్షల్లో పాల్గొంటున్నారు. మొదటి రోజు పరీక్షల్లోనే దరిదాపు 1,209 మంది అభ్యర్థులు దీనిలో మనకి ఇది చేస్తారు. సో తర్వాత దానికి తోడు దీనిలో అతి ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే మనకు 389 పరీక్షా కేంద్రాలు ఉంటే
పరీక్షల కేంద్రాలను అన్నింటినీ కూడా 11 క్లస్టర్లుగా మనం విభజించాం. సో ప్రతి క్లస్టర్లోన ఈ పరీక్ష జరిగేటప్పుడు మనకు దానికి సంబంధించినటువంటి రూట్ ఆఫీసర్లందరినీ నియమించాము. మనకి ఇప్పటికే ఈ క్వశ్చన్ పేపర్స్, ఓఎంఆర్ షీట్స్ ఏవైతే అవి ఆల్రెడీ వచ్చేస్తున్నాయి అవి కూడా మనం సెంటర్ వైజ్ అక్కడి నుంచే వాళ్ళకు మాకు ఇవ్వడం జరిగింది. అవి కూడా మనం సార్ట్అవుట్ చేసి పెట్టుకోవడం అనేది జరుగుతుంది. సో ఈ 389 కేంద్రాలకు సంబంధించి మనకి ఆల్రెడీ సూపరింటెండెంట్స్ని, ఇన్విజిలేటర్స్ని అందరిని కూడా నియామకాలు అనేవి మనం ఇవ్వడం జరిగింది. మనకు 5072 మంది ఇన్విజిలేటర్స్ దీనిలో మనం ఇచ్చేస్తున్నారు. ఆల్ సూపరింటెండెంట్స్గా 1435 మంది ఆల్ సూపరింటెండెంట్గా ఉంటున్నారు. చీఫ్ సూపరింటెండెంట్స్ వచ్చి 444 మంది ఉంటున్నారు. వీలు కాకుండా ప్రతి సెంటర్కి స్పెషల్ ఆఫీసర్ అని చెప్పేసి 433 మందిని, అంటే 389 సెంటర్లు ఉన్నప్పటికి కూడాను మనం అదనంగా కొంతమందిని పెట్టుకొని నియమించడం జరుగుతుంది. రూట్ ఆఫీసర్స్ అనేవాళ్ళు అతి ముఖ్యమైనటువంటి పాత్రదారులు. వీరందరూ గెజిటెడ్ ఆఫీసర్స్. వీరి ద్వారా మెటీరియల్ అనేది, ఎందుకంటే ముందు ఇక్కడ మనకి జిల్లా పరిషత్తు స్ట్రాంగ్ రూమ్ మనం పెట్టుకున్నాం. ఇక్కడ ఇక్కడ నుంచి అవి సీసీ కెమెరాల మధ్య ఈ స్ట్రాంగ్ రూమ్ అనేది నడుస్తుంది. ఇక్కడ నుంచి మనం మెటీరియల్ పోలింగ్ స్టేషన్, అంటే కన్సర్న్డ్ ఎస్హెచ్ఓ పరిధిలోకి అక్కడ ఉన్నటువంటి, ఎక్కడైతే 11 క్లస్టర్స్ ఉన్నాయో ఆ ఎస్హెచ్ఓ దగ్గరికి ముందు పంపిస్తే అక్కడ కూడా సీసీ కెమెరాల మధ్య ఈ ఎగ్జామినేషన్ సంబంధించినటువంటి క్వశ్చన్ పేపర్స్ కానీ ఓఎంఆర్ షీట్స్ కానీ ఉంచడం అనేది జరుగుతుంది. సో ఈ 11 క్లస్టర్లో మనం శాటిలైట్ స్ట్రాంగ్ రూమ్స్ అని మనం ఏర్పాటు చేసుకుంటున్నాం. దీనికి కూడా 24x7 సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం అనేది జరుగుతుంది. దీనికి సంబంధించి ఎవరినైతే మనం సిబ్బందిని నియమించామో వారికి సంబంధించినటువంటి శిక్షణ అనేది ఆల్రెడీ ఈరోజు కూడా చేశాం, మొన్న కూడా చేశాం. సో వీళ్ళకి సంబంధించినటువంటి అన్ని అంశాలు కూడా వారికి ఇవ్వడం జరిగింది. ఈ దఫా పరీక్షల్లో ముఖ్యంగా వికలాంగులకి ఎటువంటి ఇబ్బంది రాకుండా ఉండడానికి వికలాంగులకి ప్రత్యేకంగా సెంటర్స్ అనేవి ఏర్పాటు చేయడం అనేది జరుగుతుంది. అదే రకంగా అభ్యర్థులు దూర ప్రాంతాల నుంచి వస్తున్నారు కాబట్టి ముందుగానే సెంటర్స్ సంబంధించి వైడ్ పబ్లిసిటీ ఇవ్వడంతో పాటు వీళ్ళకి ఆర్టీసీ ద్వారా బస్సెస్ ఆ రూట్లో ఏర్పాటు చేసేటట్టు చేయడం అనేది ఆల్రెడీ చర్చించాము. దాని ప్రకారంగా ఈ రీజనల్ మేనేజర్ ఆర్టీసీ వారు ఉన్నారు, వారికి కూడా మనం ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. దీనికి తోడు అంటే సెంటర్లో కొద్దిగా మనకి, అంటే ఉన్న సెంటర్లో క్లస్టర్ ముఖ్యంగా మడకసర్లో మనకి అక్కడ గుండుమల, మనం ముందు మడకసర బీసీ రెసిడెన్షియల్ స్కూలు ఏదైతే ఇచ్చారో అది గుండుమల్లో ఉంది. అక్కడ ఇబ్బంది కలగకుండా ఉండడానికి ప్రత్యేకంగా అక్కడి నుంచి కూడా ముందుగానే మనం ట్రాన్స్పోర్టేషన్ ఇవన్నీ ఏర్పాటు చేయడం అనేది జరిగింది. 9 కిలోమీటర్లలో ఉంది కాబట్టి అక్కడ ఉన్న ఎవరికైతే అభ్యర్థుల్ని కేటాయించారో వారికి ఇబ్బంది కలగకుండా ఉండడానికి ట్రాన్స్పోర్టేషన్ అనేది ఇచ్చేస్తున్నాం. తర్వాత ప్రతి క్యాండిడేట్ని మేము అందరం విజ్ఞప్తి చేసేది అంటే సెల్ ఫోన్స్ సాధ్యమైనంత వరకు ఈ ఎగ్జామినేషన్ సెంటర్ దగ్గర తీసుకురావద్దు. అదే రకంగా ఎగ్జామినేషన్ సెంటర్ పరీక్ష అనేది మనకు 10 గంటలకు జరిగితే వాళ్ళందరినీ 9 గంటలకు ఉండమని చెప్తున్నాం. ఎటువంటి పరిస్థితుల్లో కూడా 10 గంటలు దాటిన తర్వాత ఏ అభ్యర్థిని కూడా లోనికి అలౌ చేయడం అనేది జరగదు. సో ఫ్రిస్కింగ్ ఏదైతే ఉందో ఫ్రిస్కింగ్ కూడా మనం ఇంటిలోనే పోలీసుతోని తర్వాత అంగన్వాడీ వర్కర్స్తోని ఈ అందరికీ ఫిస్కింగ్ ఏర్పాటు అనేది కూడా మనం చేస్తున్నాం. దానిపైన కూడా ఆల్రెడీ అంగన్వాడీ వర్కర్స్ కూడా ఏ రకంగా చేయాలనే దానిపైన అడిషనల్ ఎస్పీ గారి ద్వారా శిక్షణ అనేది కొంత ఇవ్వడం జరుగుతుంది. సో మనకి ఈ పరీక్షా కేంద్రాల దగ్గర డ్రింకింగ్ వాటర్, శానిటేషన్ ఇవన్నీ మున్సిపల్ కమిషనర్స్ కన్సర్న్ ఎంపీడీఓల ద్వారా చేయడంతో పాటు ఫస్ట్ ఎయిడ్ సెంటర్ కూడా ప్రతి ఎగ్జామినేషన్ సెంటర్ దగ్గర కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. సో అదే రకంగా ఈ సెక్షన్ 144 ఉంటుంది కాబట్టి పరీక్ష జరిగే ప్రాంతంలో ఈ జిరాక్స్ సెంటర్స్ లాంటివి ఇవన్నీ ఇటువంటి వయసులో ముయ్యవేయాల్సి ఉంటుంది. సో అది కూడా మనం ఇన్స్ట్రక్షన్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. సో ఇవి చాలా ముఖ్యమైనటువంటివి మనకి ఈ పరీక్షలకు సంబంధించి. అంటే 12 రకాలైనటువంటి విభాగాలకి మనకి ఇక్కడ పరీక్ష జరుగుతుంది. పంచాయతీ సెక్రటరీ గ్రేడ్ 5, తర్వాత వార్డ్ అండ్ వీకర్ సెక్షన్స్ ప్రొడక్షన్ సెక్యూరిటీ ఆఫీసర్ అని, వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ సెక్రటరీ అని, వార్డ్ అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీ అని, పంచాయతీ సెక్రటరీ, ఇవన్నీ పేర్లు మన దాదాపు 12 కేటగిరీలకు జరుగుతున్నాయి. సో ఈ పరీక్షా విధానానికి సంబంధించి ఇప్పటికే మేము ప్రెస్ ద్వారా మన అభ్యర్థులకు తెలియజేసేది అంటే ఇవి చాలా పకడ్బందీగా జరిగే పరీక్ష, ఓఎంఆర్ షీట్స్ ద్వారా జరిగే పరీక్ష. ఇక్కడ ఎవరి గోడను వారి యొక్క ప్రతిభ ఆధారంగానే ఎంపిక అవుతారు.
లంచం ఇచ్చి లేదంటే దళారులు నమ్ముకుని ఏమైనా చేశారంటే ఆ లంచం ఇచ్చినటువంటి వాళ్ళ మీద దళారుల మీద కూడా యాక్షన్ చేసుకోవడం జరుగుతుంది. మీకు కూడా ఎవరైనా తెలిస్తే అటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నట్టయితే మాకు మీరు తెలియజేయచ్చు. మాకు కూడా ఒక కంట్రోల్ రూమ్ అనేది ఏర్పాటు చేసుకున్నాం, కమాండ్ కంట్రోల్ రూమ్ అనేది ఆల్రెడీ నడుస్తుంది. ఆ నెంబర్ కూడా దయచేసి వైడ్ పబ్లిసిటీ వాళ్ళకు ఉన్నటువంటి డౌట్లకు సంబంధించి ఏదైనా అడగచ్చు. ఆ నెంబర్ వచ్చి 9014413618 అనేది ఒకటి మనం మొబైల్ నెంబర్ పెట్టున్నాము. సో దానికి ఫోన్ చేసి వాళ్ళు తెలియ వాళ్ళ యొక్క కమాండ్ కంట్రోల్ ద్వారా వారు ఏదైనా కంప్లైంట్స్ ఉన్నా ఏమైనా సరే చేయొచ్చు. సో ఈ ప్రెస్ మీడియా మిత్రులందరినీ కోరేది ఏంటంటే ఈ ఎంపిక అనేది చాలా పకడ్బందీగా జరిగే ప్రక్రియ కాబట్టి దయచేసి వదంతులు ఎవరు నమ్మొద్దని చెప్పి మీ ద్వారా చేసుకుంటూ పరీక్షా కేంద్రానికి బాగా పరీక్ష ప్రతి అభ్యర్థిని కోరేది ఏంటంటే వారు బాగా పరీక్ష ప్రిపేర్ అవ్వండి. ప్రిపేర్ అయిన తర్వాత 9 గంటలకు ఆ సెంటర్స్కి చేరుకునేటట్టు ప్రయత్నించాలా. మేము కూడా చీఫ్ సూపరింటెండెంట్ని వీళ్ళందరినీ ఈరోజే చెప్పి 30 31న ఇంకా అంటే మనకి ఎంపీడీఓల ద్వారా తహసీల్దారుల ద్వారా ఆర్డీఓల ద్వారా ప్రతి సెంటర్ని ఇన్స్పెక్ట్ చేసినప్పటికి కూడా ఎక్కడైనా మెటీరియల్ షార్టేజ్ అంటే సేపర్ కూర్చోడానికి బల్లల షార్టేజ్ లాంటివి ఏమైనా ఉన్నట్టయితే అవి కూడా ఈ అద్దెకి తీసుకొని అవి కూడా పెట్టుకోమని చెప్తున్నాం. సో ఇవన్నీ ఈ రకంగా జరుగుతున్నాయి. ఈ పరీక్ష నిర్వహించడానికి దాదాపు 7735 మంది సిబ్బందిని మనం నియమించుకొని ఈ పరీక్ష జరుపుకుంటున్నాం. సో ఈ విషయాలు మీకు తెలియజేస్తూ అగైన్ మీ సైడ్ నుంచి కూడా ఏమైనా ఫీడ్బ్యాక్ కానీ ఏదైనా ఇతర విషయాలు ఏమైనా మీరు అడగాల్సినవి ఏమైనా ఉన్నట్టయితే అవన్నీ క్లారిఫై చేయడానికి మేము సిద్ధంగానే ఉన్నాం. అదే రకంగా దీనికి ఎగ్జామినేషన్ సంబంధించి ఈ కస్టోడియన్ చీఫ్ కస్టోడియన్గా సిఓ జిల్లా పరిషత్ ఇక్కడ మనకి స్వరూప గారు ఉన్నారు. అదే రకంగా అడిషన్ JC2 ఇక్కడే పర్యవేక్షించడం అనేది జరుగుతుంది. మేమందరం కూడా ఉన్నాం. ఈరోజు కూడా కొన్ని కేంద్రాలు ఇవన్నీ కూడా చూడడం జరిగింది. ఇది బ్రీఫ్గా మీకు చెప్పాల్సినటువంటి అంశాలు. ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్ చూస్తూనే ఉండండి ANN న్యూస్.